ఎంత రాజమండ్రి నుంచి బస్సులో వస్తే మాత్రం ఈ హైదరాబాద్ వాళ్ళు ఇలా దెబ్బ కొడతారా? దాని బాబేమో విడివిడిగా ఇద్దరికి ప్రామిస్ చేశాడు, అదేమో ఇద్దరిని కలిపి ఒకేసారి పెళ్లి చేసుకుంటానని తెగేసి చెప్పేసింది. తప్పంతా మనదిరా. అవునరా, ఇద్దరం కర్ణాటక తమిళనాడు పోలీసుల పోటీ పడ్డాం, వాడేమో వీరప్పన్లా రెచ్చిపోతున్నాడు. ఈ అవమానం మందు కొట్టి మర్చిపోవటమేనా? రేప్ చేసి పగ తీర్చుకుందాం. అయితే ఓకే, రేప్ చేసినట్టు మనకి తెలిగిపోయినా పర్వాలేదు, దానికి మాత్రం బాగా తెలియాలి. దుర్ముహూర్తం బ్రహ్మాండంగా ఉంది. శశిరేఖ, చీకటిగా ఉంది లైటీనా. షటప్, నోరు మూసుకుని నన్ను ఫాలో అవ్వు, నాకు బాగా కనపడుతుంది. శశి ఇక్కడే ఉందిరా, రేప్ చేయడానికి రెడీగా పడుకున్నాను. శశిరేఖ, ఇంట్లో పని మనిషి కోటిలక్ష్మి, నువ్వు పరా. సారీ కోటిలక్ష్మి, అనవసరంగా రేపు వేస్ట్ అయ్యేది. ఇక్కడ ఉందరా ఒరిజినల్ క్యాండిడేట్. ఇంకా లేట్ ఎందుకు, స్టార్ట్ చేయి. పని మనిషిని చూసి రెచ్చిపోవడం కదరా, ఇప్పుడు రెచ్చిపో. పని మనిషి కాబట్టి రెచ్చిపోయాను, ఒరిజినల్ అని తెలిసాక కొంచెం భయంగా ఉంది. నీ కంటికి నేను రేపిస్లా కనపడుతున్నానా? నువ్వే స్టార్ట్ చేయి. ఒక పని చేద్దాం. ఏంటది? ఇద్దరం కలిసి ఒకేసారి రేపు చేద్దాం. ఇదేదో బాగుంది. అయితే కమాండ్ రెడీ. మేము నిన్ను రేప్ చేయడానికి వచ్చాం, మాకు నీ పరిపూర్ణ సహకారం కావాలి. ఈ టైంలోనా దీని కూడా పంచాంగాలు చూసి ముహూర్తాలు పెడతారేంటి? అయినా అంత అర్జెంట్గా రేప్ చేయాల్సిన అవసరం మీకేంటి? ఇద్దరిని పెళ్లి చేసుకుంటాను చెప్పానుగా. అదే, ఇద్దరిని పెళ్లి చేసుకుని సంసారం చేయడానికి నీ కెపాసిటీ ఏంటో, నీ కాన్ఫిడెంట్ ఏంటో, నీ పొటెన్షియాలిటీ ఏంటో రేపు చేసి తెలుసుకుందాం వచ్చాం. ఏ మగాళ్ళంటే అంత చీపా? నువ్వు పిలవగానే వచ్చి తాళి కట్టేస్తారా? ఇలాంటి వెధవ తెలివితేటలతోనే మీ బాబు మా ఇద్దరిని జోకల్ని చేసి ఆడుకుంటున్నాడు. నువ్వేమో మా జీవితాలతో ఆడుకుంటావా? మా ఇద్దరిని పెళ్లి చేసుకుంటానంటానికి సిగ్గలేదు. నువ్వేమన్నా ద్రౌపదిలాగా దోపత అనుకున్నావా? ఒక మగాడితో సంసారం చేసేది పతివ్రత, రెండో మగాడిని తాకేది పతిత. మీ నాన్నకి డబ్బు పిచ్చి, నీకేమో మగ పిచ్చి. ఆ పిచ్చి నొదలగడతాను రావే. ఇద్దరిని పెళ్లి చేసుకుంటా అన్నంత మాత్రాన బజార్ దల్ల కనపడుతున్నానా? మీ ఇద్దరిని పెళ్లి చేసుకుంటా అన్నాను, ఖచ్చితంగా చేసుకుంటాను. ఎందుకో తెలుసా? అయ్యా, శ్రావణ మాసం 17వ తారీఖు గురువారం ఉదయం 10 గంటలకి దివ్యమైన ముహూర్తం ఉంది. బావగారు పెళ్లి చూపులే సక్రమంగా తరనివ్వలేదు, ముహూర్తాలైనా సవ్యంగా తరనిస్తారంటారా? వాళ్ళకంత ఛాన్స్ లేదు పైరాజు గారు. మా అమ్మాయి వాళ్ళిద్దరిని చేసుకుంటా అనే స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చిందో తెలుసా? ఇద్దరి మధ్య క్లాష్ పెరిగి ఒకళ్ళొకళ్ళు షూట్ చేసుకుని చస్తారని. అంకుల్, మాలో మాకు అగ్రిమెంట్ కుదిరింది. మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. నీకే ఒకే అమ్మాయిని ఇద్దరు పెళ్లి చేసుకోవడం ఏంటి? కామెడీ కాకపోతాను. మా కష్టం మేము పడతాం, మధ్యలో నీకేంటి ప్రాబ్లం? అసలు ఏంటంటే మీ ఉద్దేశం ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలు పెళ్లి చేసుకోవడం అంటే ఇదేమన్నా ఆట కావాలా పాట కావాలా కార్యక్రమం అనుకుంటారా? ఏంటిది ఆడుకుంటున్నావు? చెప్పేదేనండి, ఇదేమన్నా కోణార్క్ ఎక్స్ప్రెస్? స్టేషన్ కి రాగానే ఒక డ్రైవర్ దిగి ఒక డ్రైవర్ ఎక్కడానికి? బాబాయ్, మా డ్యూటీ మమ్మల్ని చేసుకుని అమ్మాయి వారం రోజుల్లో 3 రోజులు వీడి దగ్గర ఉంటుంది, 3 రోజులు నా దగ్గర ఉంటుంది. సండే ఫ్రీగా ఉంటుందా? కాదు, ఇద్దరి దగ్గర ఉంటుంది. నీకేమన్నా ప్రాబ్లమా? అంటే ఎంత అండర్స్టాండింగ్, ఎంత ఫ్యామిలీ ప్లానింగ్. ఇంకా ఆలస్యం ఎందుకు డాడీ? వెంటనే ముహూర్తాలు పెట్టించండి. ముహూర్తమా? డాడీ, మీరు ప్రామిస్ చేసిన రోజునే వాళ్ళకి నా మీద హక్కు ఇచ్చినట్టు అయింది. నేను పెళ్లికి మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. ఆగలేకపోతున్నాను బుచ్చమయ్య. కంట్రోల్ చేసుకోరా, ఇదిగో వెంటనే ముహూర్తాలు పెట్టించు. ఇందాకేమో మా అమ్మాయి ప్లాన్ చేసింది అని చెప్పారు, ఇప్పుడేమో ముహూర్తాలు ఇచ్చిమంటుంది. ఇది కూడా మీ అమ్మాయి ప్లాన్ చేసిందా? కూతురు అడిగింది కదా అని ఒకే పళ్ళెంలో ఇద్దరు ఎదవల కాళ్ళు అడిగే తండ్రిని కాదు నేను చూపిస్తా. ఎవరండి మీరు? ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. వాటర్ మేం పిలవలేదే. టెలిఫోన్, ప్లంబర్, మెకానిక్, పెయింటర్, హెల్పర్, బాత్రూమ్ క్లీన్. ఏంటి తలిపేస్తున్నారు మీరు? ఎలరా? మేము వెళతాం, కానీ మీరు వెళ్లకుండా తాళం వేస్తున్నా.
మిమ్మల్ని ఆ బుచ్చిగాడు పంపించాడు కదా. ఒక్క నిమిషం, మా మురుగాని పిలుస్తాను. మురుగా మురుగా, మెడ్రాస్ నుంచి నీ తంబీస్ వచ్చారు, నీతో ఏదో మాట్లాడాలంట. తంబీసా? టీచవా? వాళ్ళు ఇస్తారు వెళ్ళు. వాళ్ళు ఇస్తారా? వణకం వణకం. నీంగెలా మెడ్రాసా? మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే. రే మునుసారే, ఎందుకురా కొడుతున్నారు? మా కూతుర్నే పెళ్లి చేసుకుంటానంటారా? అయ్యో, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు. మురుగా మురుగా, కొట్టారా? అర్థమైంది, పాత ఎరగదీద్దాం. ఇప్పుడు రండిరా, వీడు చూసుకుంటాడు. ప్లీజ్ రా. నువ్వు రాహ. నాకు చాలా గర్వంగా ఉందిరా, మీలాంటి ఎదవలు నేను రౌడీలుగా పెట్టుకున్నందుకు. ఇద్దరిని కొట్టలేక తలదించుకొచ్చేసారా? వాళ్ళు మమ్మల్ని కొట్టు పంపించినా బాగుండేది సార్. కత్తులు చూపించారా? లేదు సార్. రివాల్వర్స్ చూపించారా? రివాల్వర్లు కత్తులు మేమే చూడలేదు సార్. వాళ్ళు మీకేదో ఆశ చూపించారు కదా, నిజం చెప్పండి. వాళ్ళు ఏం చూపించారో మేము మీకు చెప్పడం బాగుండదు సార్. ఏదేమైనా మీ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు సార్. కుర్రాళ్ళు పిడిబాకులు సార్. మీ పట్టుదల వదిలేసి అమ్మాయి గారిని వాళ్ళిద్దరికి ఇచ్చి పెళ్లి చేయండి సార్. అంటే నా కూతుర్ని ఎవరికిచ్చి పెళ్లి చేయాలో కూడా మీరే చెప్తారా? ఆ వేస్ట్ గాళ్ళని ఈస్ట్ గోదావరికి ఎలా పంపించాలో నాకు బాగా తెలుసు. నేనెవరు అనవసరం. మగరడు కొట్టడం కాదు, మగాడు వైద్య మధ్యలో వాడేందుకు రా బద్మాష్. ప్లీజ్ ఆగు, ఆడరౌడి చేతిలో నేను ఒక్కనే తనులు తింటే వాడు ఫీల్ అవుతాడు. విశ్వ వాడి సంగతి తర్వాత చూస్తాను, ముందు నువ్వు రా. మురుగన్ దగ్గరే కటింగ్ సార్.